అనంతపురం జెడ్పీ కార్యాలయం ఆవరణంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాల జెడ్పీ సర్వసభ్య సమావేశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని మహిళా జెడ్పీ టీసీలు ఎంపీపీలు వచ్చారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గ్రిజమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చైర్పర్సన్ ఛాంబర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డితో పాటు మహిళా ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రిజమ్మ మాట్లాడుతూ మహిళలు ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులతో అలాగే జెడ్పీటీసీలతో ఎంపీపీలతో సెలబ్రేషన్ ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే అన్ని రంగాలలో కూడా మహిళలు సమానంగా రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధీటుగా కూడా రాణిస్తున్నారు. వాళ్ళు ఉన్న రంగాలలో వాళ్ళ సమయంతో పాటు పరుగులు ఇడుస్తూ వాళ్ళ ఇంటిలో నుంచి మొదలై ఇంటిలో పని పూర్తి చేసి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళ పనిలో విజయం సాధించి పక్క వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు మహిళలందరూ కూడా. ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మహిళలు ఈరోజు రాజకీయంగా ఎంతో ఎదుగుతున్నారు. అలాగే నామినేషన్ పోస్టులు నామినేటెడ్ పనుల్లో కూడా ఈరోజు మహిళలకు సమానంగా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడడము మహిళల్ని అగౌరవపరిచేలాగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగనన్న పాలనలో మహిళలు ఈరోజు గౌరవంగా కూడా మాకు ఒక స్థానం ఉంది అని చెప్పేసి కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అలాగే మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి దిశ ఇన్సిడెంట్కి చలించిపోయి మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి ఎక్కడైతే మహిళకు అన్యాయం జరిగింటాదో ఆ మహిళకు సత్వరమే పరిష్కారం అయ్యేలాగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కానిస్టేబుల్ని నియమించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయము. మరి అంతేకాకుండా దిశ యాప్ను కూడా ప్రవేశపెట్టారు. దిశ యాప్ ఇప్పటికి చూసుకుంటే దాదాపు 1 కోటి మందికి పైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.